ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదే క్వాంటమ్ కంప్యూటర్స్. మన రెగ్యులర్ కంప్యూటర్స్ ఎంతో ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ అని అనుకుంటాం కదా, కానీ ఫ్యూచర్లో టెక్నాలజీని కంప్లీట్గా మార్చే రెవల్యూషనరీ అండ్ ఇన్నోవేషనల్ టెక్నాలజీయే క్వాంటమ్ కంప్యూటర్స్. ఇది కంప్యూటింగ్లో ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ని ఫాలో అయ్యింది. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ మైండ్ బ్లోయింగ్. కానీ ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కొంచెం క్రిటికల్గా అనిపించవచ్చు. ఈ వీడియోలో సింపుల్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం రెగ్యులర్ కంప్యూటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రెగ్యులర్ లేదా క్లాసిక్ కంప్యూటర్స్ అంటే మనం రోజు వాడే డెస్క్టాప్, ల్యాప్టాప్ అండ్ స్మార్ట్ ఫోన్సే. వీటిలో డాటా బిట్స్ 0s or 1s రూపంలో స్టోర్ అవుతాయి. అన్ని ప్రాసెసులు కూడా సింగిల్ స్టేట్లోనే జరుగుతాయి. 0 or 1 ఏదో ఒకటి మాత్రమే రిప్రజెంట్ చేయగలదు. క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ క్వాంటమ్ బిట్స్ అంటే క్యూబిట్స్ని యూజ్ చేస్తారు. క్యూబిట్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి 0 and 1 రెండు సైమల్టేనియస్గా రిప్రజెంట్ చేయగలవు. ఈ కాన్సెప్ట్ని క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటే ఒక పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్ రెండు ఒకే స్టేట్లో సైమల్టేనియస్గా ఉండడం. నార్మల్గా మన రియల్ వరల్డ్లో ఒక ఆబ్జెక్ట్ ఒకసారి ఒక ప్లేస్లో మాత్రమే ఉండగలదు, కానీ క్వాంటమ్ వరల్డ్లో అది డిఫరెంట్. ఇమాజిన్, ఒక కాయిన్ని ఎయిర్లోకి టాచ్ చేసామనుకోండి, కాయిన్ కింద పడే వరకు మనం అది హెడ్డా లేక టేలా చెప్పలేము. టాచ్ చేసినప్పుడు క్వాంటమ్ వరల్డ్లో కన్సిడర్ చేస్తే కాయిన్ హెడ్ కూడా టేల్ కూడా సైమల్టేనియస్గా ఉంటుంది. ఇదే క్వాంటమ్ సూపర్ పొజిషన్. మనం కాయిన్ని గ్రౌండ్ పైన చూసాక మాత్రమే అది హెడ్డా లేక టేలా తెలుస్తుంది. అండ్ సిమిలర్ గా క్యూబిట్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అది 0 or 1 మనకు తెలుస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది ఒక మిస్టీరియస్ అండ్ కీ కాన్సెప్ట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్స్. సింపుల్ గా చెప్పాలంటే రెండు క్వాంటమ్ పార్టికల్స్ ని అంటే క్యూబిట్స్ ని మనం సెపరేట్ చేసినా సరే వాటి మధ్యలో ఒకదానికి జరిగిన చేంజ్ ఇంకో పార్టికల్ కి ఇన్స్టెంట్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఈ రెండు పార్టికల్ చాలా దూరంలో ఉన్నా సరే, ఇమాజిన్ మన దగ్గర రెండు మ్యాజిక్ గ్లౌజెస్ ఉన్నాయనుకోండి, ఒకటి రైట్ మరొకటి లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్. ఇవి రెండు ఎంటాంగిల్డ్ గ్లౌజెస్ అని అనుకోండి. ఈ గ్లౌజెస్ ని సెపరేట్ చేసి ఒక గ్లౌజ్ హైదరాబాద్ లో పెట్టాము, ఇంకో గ్లౌజ్ ని అమెరికాకి పంపించాము. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మనకి రైట్ హ్యాండ్ గ్లౌజ్ దొరికింది. ఇన్స్టెంట్ గా మనకి తెలిసింది ఏంటంటే అమెరికాలో ఉన్న బాక్స్ లో లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్ ఉందని, వితౌట్ ఈవెన్ ఓపెన్ ఇట్. మరి ఇప్పుడు ఎంటాంగిల్మెంట్ లో ట్విస్ట్ ఏంటంటే ఇది ప్రీ డిసైడెడ్ కాదు. బాక్స్ ఓపెన్ చేసే మూమెంట్ లోనే రెండు డిసైడ్ అవుతాయి. యాక్చువల్ గా పార్టికల్స్ లో జరుగుతాయి, లైక్ ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఆర్ ఆటమ్. ఆ రెండు పార్టికల్స్ ఒక ఇన్విజిబుల్ లింక్ ని షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటర్లు ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. క్రిప్టోగ్రఫీ అంటే మనం డేటాని అల్ట్రా సెక్యూర్ గా ప్రొటెక్ట్ చేయొచ్చు, అండ్ క్వాంటమ్ కంప్యూటర్ని హ్యాకింగ్ చేయడం చాలా కష్టం. రెండోది డ్రగ్ డిస్కవరీ. క్వాంటమ్ కంప్యూటర్ వల్ల మెడిసిన్ రీసెర్చ్ స్పీడ్గా జరుగుతుంది. మనకి ఇయర్స్ పట్టే మెడిసిన్ ని మంత్లోనే తయారు చేయొచ్చు. మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. దీనివల్ల AI మోడల్ ని ఫాస్ట్గా ట్రైన్ చేయొచ్చు, అండ్ అడ్వాన్స్ రోబోని డెవలప్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాలుగోది వెదర్ ఫోర్కాస్టింగ్. దీనివల్ల క్లైమేట్ ప్రిడిక్షన్ అక్యురేట్గా చేయగలుగుతారు, స్టోమ్స్ అండ్ సైక్లోన్ ని ఫాస్ట్గా డిటెక్ట్ చేయొచ్చు, ఫార్మర్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐదోది ఫైనాన్షియల్ అండ్ స్టాక్ మార్కెట్. రిస్క్ అనాలిసిస్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్ ని ఫాస్ట్ గా చేస్తాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ని బెటర్ గా ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ. చివరిది లాజిస్టిక్స్ అండ్ ట్రాఫిక్ ఆప్టమైజేషన్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో క్వాంటమ్ కంప్యూటర్ చాలా ఫాస్ట్. ట్రాఫిక్ ని పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తాయి, బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ రూట్స్ ని రికమెండ్ చేస్తాయి. ప్రెసెంట్ స్టేజ్ లో క్వాంటమ్ కంప్యూటర్స్ రీసెర్చ్ ఫేజ్ లో ఉన్నాయి, బట్ ఫ్యూచర్ లో మాస్ అడాప్షన్ వస్తే ఇండస్ట్రీస్ అన్ని అప్గ్రేడ్ అవుతాయి. ఓకే, క్వాంటమ్ కంప్యూటర్ చాలా పవర్ఫుల్ అని చెప్పాం కదా, కానీ వాటికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది హై కాస్ట్. క్వాంటమ్ కంప్యూటర్స్ ని డిజైన్ చేయడం అండ్ మెయింటైన్ చేయడం చాలా కాస్ట్లీ. రెండోది ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్. ఇవి నార్మల్ కంప్యూటర్స్ లా పనిచేయలేవు, అల్ట్రా కోల్డ్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి, అరౌండ్ -273 degrees Celsius. చిన్న ఎర్రర్ కూడా ఎంటైర్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మూడోది ఎర్రర్ కరెక్షన్. క్వాంటమ్ కంప్యూటర్స్ లో ఎర్రర్స్ ఎక్కువగా ఉంటాయి, క్లాసికల్ కంప్యూటర్ లా సింపుల్ గా ఎర్రర్స్ ఫిక్స్ చేయలేకపోతాం, స్పెషల్ టెక్నిక్స్ వాడాలి. నాలుగోది లిమిటెడ్ అప్లికేషన్స్. ఇప్పటి క్వాంటమ్ కంప్యూటర్స్ ని ఫుల్ పొటెన్షియల్ గా వాడలేకపోయాం, రీసెర్చ్ స్టేజ్ లో మాత్రమే ఉన్నాయి, అందరూ రెగ్యులర్ గా వాడడానికి టైం పడుతుంది. చివరిది ఫ్రాగైల్ క్యూబిట్స్. క్యూబిట్స్ చాలా సెన్సిటివ్, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ లైక్ హీట్, నాయిస్ అండ్ వైబ్రేషన్ తో క్యూబిట్స్ బ్రేక్ అయిపోతాయి, అండ్ రిజల్ట్ ఇన్కరెక్ట్ గా వస్తుంది. సో ఈ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయాలంటే ఇంకా ఎక్కువ టైం అండ్ రీసెర్చ్ అవసరం, బట్ వన్స్ ఫుల్ పొటెన్షియల్ రీచ్ అయితే క్వాంటమ్ కంప్యూటర్స్ మన లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తాయి.
క్వాంటమ్ కంప్యూటర్ గురించి విన్నారు కదా, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టెక్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.